బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బీఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత, అందుబాటు ధరలు, అందరూ మెచ్చే, అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. జాతీయ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితులు రాజమహేంద్రవరం లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయాన్ని దర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కోరుకొండలో ఆయన రాజానగరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మండ్రు వెంకట శ్రీనివాస్తో కలిసి ఎన్నికల ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం కోరుకొండలో ఏర్పాటు చేసిన రాజానగరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని పార్టీ నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాజానగరం నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి అభ్యర్థులు నిలబెట్టాలి, ఎన్నికని చాలా సీరియస్ గా తీసుకుని చేయాలని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు ఆలోచించడం జరిగింది. షర్మిలారెడ్డి గారు, పార్టీ ముఖ్య నాయకులైనటువంటి మేమందరం కూడా ఎన్నికల బరిలోకి దిగి పార్టీ పరిస్థితి బాగోనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాలు కట్టుబడినటువంటి వ్యక్తిగా ఈ పార్టీలో అనేక సంవత్సరాలు అనేకమైనటువంటి పదవుల్ని అనుభవించినటువంటి వ్యక్తులుగా మనం తప్పనిసరిగా నిలబడాలనేటువంటి ఒక నిర్ణయాన్ని మన పిసిసి అధ్యక్షురాలు శర్మిలారెడ్డి గారు తీసుకున్నారు. నియోజకవర్గానికి పార్టీ నన్ను అభ్యర్థిగా నియమించడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల మీద పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా గతంలో మనం తూర్పుగోదావరి జిల్లా కలిసి ఉన్నప్పుడు స్థానిక మండలి యొక్క, స్థానిక సంస్థ యొక్క శాసనమండలి సభ్యుడిగా 2005-07 వరకు మెడికల్ అండ్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్గా, 2007 ఒక టర్మ్ ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి నాకు రాజమండ్రి పరిసర ప్రాంతాల మీద కూడా పూర్తిగా అవగాహన ఉంది. చిట్టూరు రవీంద్ర గారు కానీ వారందరితో కూడా కలిసి పనిచేసినటువంటి మరి అవకాశం, అవగాహన నాకుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ తెలుసు, పేదల యొక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పేదవారికి ఒక 9 పథకాలను కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, మన పక్కన ఉన్నటువంటి తెలంగాణలో అధికారంలోకి వచ్చింది, ఇప్పుడు ఈ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోంది. ఈ 9 పథకాల్లో ప్రధానమైనటువంటిది మహిళలందరికీ కూడా మహాలక్ష్మి పథకం అనేటువంటి పథకం. మహాలక్ష్మి పథకంలో ప్రతి పేద కుటుంబానికి 1 లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. పెరిగిన ధరలకు అనుగుణంగా మీకు గ్యాస్ పెరిగింది, వంట నూనె పెరిగింది, నిత్యావసర వస్తువులు పెరిగాయి, ఇవన్నీ పెరిగాయి కాబట్టి ప్రభుత్వ పరంగా మిమ్మల్ని ఆదుకోవాలని చెప్పి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుని ప్రతి పేద కుటుంబంలోని ఒక మహిళకి 1 లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.